Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికల్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వెనుక ఆ రెండు కారణాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులతో తరచుగా సమావేశమవుతున్న ముఖ్యమంత్రి జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిందేనని, మనకు రెండో ఆప్షన్ లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. తాను ఇంతలా కోరుకోవడానికి, ఎన్నికలను గట్టిగా ఎదుర్కోవడానికి కారణమేంటో దాపరికం లేకుండా వారికి వివరిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వయస్సు 72 సంవత్సరాలు. ఈ ఎన్నికల వరకు ఆయన చురుగ్గా ఉండగలుగుతారు. మరో 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలంటే చంద్రబాబు వయస్సు 77 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడున్నంత చురుగ్గా అప్పుడు ఉండలేరు. అంతేకాకుండా వైసీపీ నాయకులు దుష్ట చతుష్టయంగా పరిగణిస్తున్న దానిలో ఈనాడు దినపత్రిక కూడా ఉంది. సంస్థ అధినేత రామోజీరావు కూడా మరో 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నంత చురుగ్గా ఉండలేరని భావిస్తున్నారు. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5 లాంటి వాటిని కూడా రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సులువుగా ఎదుర్కోవచ్చని జగన్ భావిస్తున్నారు. ఆయన ఈ విషయాలనే పదే పదే ప్రస్తావిస్తూ కష్టించి పనిచేయాలని, పనితీరు మెరుగుపడకపోతే సీట్ ఇవ్వనని తేల్చేస్తున్నారు. తర్వాత తనను విమర్శించినా ఎటువంటి బాధ ఉండదన్నారు. 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో గెలవగలిగితే 30 సంవత్సరాల పాటు మన పార్టీనే అధికారంలో ఉంటుందని, తిరిగే ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో జరుగుతున్న నియోజకవర్గ సమీక్షల్లో జగన్ గట్టిగా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో గెలుపొంది వైసీపీ బలంగా ఉండడంతో పార్టీ శ్రేణులు మితిమీరిన విశ్వాసంతో ఉన్నారని, ఇది పార్టీకి చేటు చేస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో రానున్న ఎన్నికలలో కూడా గెలుపు తమదేననే భావనతో ఉన్నారని, సరిగ్గా పనిచేయడం కూడా మానుకున్నారని, ప్రజల్లోకి వెళ్లకపోతే అధికారం దక్కదంటూ గెలుపు వైసీపీదేననే ఆలోచనలను విడనాడాలని సూచిస్తున్నారు.